ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరికీ వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని సంరక్ష హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సామ్యల్ అన్నారు. 10 నెలల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన సంరక్ష హాస్పిటల్ అత్యాధునిక వైద్య సదుపాయాలతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. 200 పడకల హాస్పిటల్లో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా పేద రోగులకు 8 విభాగాలలో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలను మంజూరు చేసింది. ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సంరక్ష హాస్పిటల్ వైద్యులు చైర్మన్ సామ్యల్ తెలిపారు. త్వరలో ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించనున్నామని డాక్టర్ సామ్యల్ తెలిపారు. సమాజము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే అందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. సో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు కొంచెం కాస్ట్తో సంబంధించింది కాబట్టి అందరికీ వైద్య సదుపాయం కావాలని ప్రభుత్వము ఆరోగ్యశ్రీ పథకము ప్రవేశపెట్టడం జరిగినది. సో వరంగల్లో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయి కానీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అవి ఏమి లేవు. సో అందరికీ వైద్య సహాయము అందజేయడానికి మేము వరంగల్లో కార్పొరేట్ తరహాలో హాస్పిటల్ స్థాపించడం జరిగినది. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకు ఈ మధ్య గవర్నమెంట్ మనకు నిన్ననే ఆరోగ్యశ్రీ పథకం శాంక్షన్ అయినది. సో దీంట్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా 8 విభాగాలలో ఆరోగ్యశ్రీ అందరికీ అందుబాటులో జరుగును. మరి తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అన్ని హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్లో ఇస్తున్నాయి. వరంగల్లో కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తున్నాయి. కానీ ఇప్పుడు 8 విభాగాలలో మన సంరక్ష హాస్పిటల్లో మొట్టమొదటిసారి 8 విభాగాలతోటి స్టార్ట్ కావడం మనందరికీ ఆనందదాయకం. మరి 8 ముఖ్యమైనటువంటి విభాగాలు ఏదైతే పేద ప్రజలు వైద్యం ఈరోజు డబ్బుతో కూడుకున్న పరిస్థితిలో మరి వైద్యం ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. మరి 8 విభాగాల గురించి గుండె సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, పాలిట్రామా, ఆర్థోపెడిక్ సర్జరీసు, అదేవిధంగా న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వీటి గురించి కూడా అన్నీ కూడా ఉన్నాయి. మరి రేపు 7వ తారీఖు నుండి 10:50 నుండి ఈ ఉచిత ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ఆరోగ్యశ్రీ సేవలను అందరికీ మీ ద్వారా అందించబడాలని వారందరికీ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం.